పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్ వద్ద టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. 2018-19 ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఉపాధి హామీ నిధులు చెల్లించాలంటూ కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులంతా కూడా ఏలూరు తరలివచ్చి కలెక్టరేట్ వద్ద నినాదాలు చేసి జిల్లా కలెక్టరేట్లో మెమోరాండం ఇవ్వడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధాన డిమాండ్ ఏంటనేది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి అలాగే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు జిల్లా నలుమూల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది, మీరు ప్రధాన డిమాండ్ ఏంటి? ఏదైతే 2018-2019 సంవత్సరానికి సంబంధించి ఏదైతే ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు ఏవైతేనో వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర మేము నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకు మేము ఇంత కార్యక్రమాన్ని తీసుకున్నామంటే, మీ అందరికీ తెలుసు ఈ ఉపాధి హామీ పనులు అనేది చేసిన వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు. ఎవరయ్యా వీళ్ళందరూ అనంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 85% మంది ఈ వర్గానికి సంబంధించిన వారు ఆ పనులు చేయడం జరిగింది. ఎందుకు ఈ పనులు అంత తాపత్రయంతో ఆ రోజు ఆ ప్రజాప్రతినిధి చేశారనంటే, గ్రామంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా ఆ గ్రామంలో మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో, మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అప్పులు తెచ్చి పంచాయతీ భవనాలు, అంగన్వాడీ బిల్డింగ్లు, సిమ్మెంట్ రోడ్లు, సిమ్మెంట్ డ్రైన్లు, డోక్రా భవనాలు ఇలా అన్నీ నిర్మాణం చేసి ప్రజలకు ఇస్తే ఈరోజు ఆ ప్రజాప్రతినిధులకు కక్ష సాధింపు ఈ ప్రభుత్వం సాధిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగట్లా, ఈ ఉపాధి హామీ పథకం అనేది కేంద్రం, మేజర్ షేర్ కేంద్రం. ఇవాళ 2500 కోట్లు 1850 కోట్లు అక్షరాల కేంద్రం రిలీజ్ చేస్తే దానికి 650 కోట్లు రాష్ట్రం కలిపి ఇవ్వాల్సినటువంటి స్థితిలో ఆ 2500 కోట్లు ఆ బకాయిలకి చెల్లించకుండా తమ సొంత అవసరాలకి ఈ ప్రభుత్వం మళ్లించుకున్నటువంటి స్థితిలో ఆ బిల్లులు రాక 2 సంవత్సరాలు గడిచి ఇవాళ ప్రజాప్రతినిధులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎంత అన్యాయం అంటే ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నాం, ఇవాళ నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేకపోతే పులివెందులకి మీరు ముఖ్యమంత్రివా? ఎందుకంటే 175 నియోజకవర్గాలు ఈరోజు ఈ యొక్క ఉపాధి హామీ పనులు చేస్తే నీ పులివెందుల్లో బాకీలు తీర్చావు. ఎవరైతే ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నారు ఆయన పొంగనూరికి బాకీలు తీర్చావు. అంటే మీ 2 నియోజకవర్గాలు, మీ ముఖ్యమంత్రికి మీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మీరిద్దరూ మీ 2 నియోజకవర్గాల్లో బకాయిలు తీర్చుకుంటే మరి మిగిలిన 173 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వాళ్ళ ప్రాణాలు కాదా, వాళ్ళ డబ్బులు కాదా? దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈరోజు కోరుతూ ఉన్నాం. అంటే దీనిపై న్యాయ పోరాటం కూడా చేసినట్లు తెలుస్తుంది కదా, మరి న్యాయస్థానం ఏం చెబుతుంది? ప్రభుత్వం దీనికి స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా? చాలా క్లియర్గా ఏదైతే విసిగి అడిగి వేళ న్యాయస్థానాలను కూడా ప్రజాప్రతినిధులు ఆచరిస్తే ఇవాళ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టు కూడా చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు. ఏదైతే ఉపాధి హామీ పనులు బిల్లులు ఏవైతేనే వెను వెంటనే మీరు విడుదల చేయడని ఆదేశాలు ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం ఈ యొక్క అధికారులు కూడా కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు అఫిడవిట్లు ఇస్తూ ఆల్రెడీ బిల్లులు చెల్లించేసామనేటువంటి మరి విధానంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ క్షేత్రస్థాయిలో చూస్తే మరి 1 రూపాయి కూడా బిల్లు రానిటువంటి పరిస్థితి ఉంది. అందుకే మేము ఈ యొక్క అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, ఇవాళ ప్రభుత్వం తప్పు చేయమందని మీరు తప్పు చేస్తే రేపొద్దున చిక్కుల్లో పడేది అధికారులు, రేపు జైలు పాలయ్యేది అధికారులు. అందుచేత ప్రభుత్వం తప్పు చేయమందని మీరు తప్పు చేయొద్దు, రాజ్యాంగాన్ని గౌరవించండి, రాజ్యాంగ వ్యవస్థను గౌరవించండి. ఆ 2500 కోట్లు వెను వెంటనే విడుదల చేసి ఆ యొక్క సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, చిన్న చిన్న కాంట్రాక్టర్ల ప్రాణాలు నిలపమని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అది చూస్తే పూర్తిగా కూడా ఈరోజు ఉపాధి హామీ నిధులకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఒకటే డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 173 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 2500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇది కేంద్రం ఇచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు వాడుకుంటుంది తప్ప ఏదైతే దానికి సంబంధించినటువంటి అసలైన అర్హులకైతే ఇప్పటివరకు ఆ నిధులు అయితే కేటాయించలేదు, తక్షణమే కేటాయించాలని వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అయితే నిమ్మల రామారెడ్డితో పాటు టీడీపీ నేతలంతా కూడా ఈరోజు మాజీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ కూడా ఇదే సమస్యపై డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేందర్తో భార్గవ్ ఐన్యూస్.